తిరుపతి ఎన్నికల ప్రచారంలో ప్రజలందరూ కూడా ఒక కీలక ట్విస్ట్ చూడబోతున్నారు అనేది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కూడా ఒకే ప్రాంతంలో ఒకే రోజు ఒకే సమయానికి పర్యటించబోతున్నారు అనేది. మరి ఇది ఎలా సాధ్యం అదే చూడాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో హోరాహోరీగా జరుగుతోంది తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం. 7 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా సందడిగా మారిన పరిస్థితి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టేశారు. ఈ రోజు నుంచి ఆయన షెడ్యూల్ కూడా విడుదలైపోయింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన శుక్రవారం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, అలాగే పొదలకూరు, 10 సూళ్లూరుపేట, 11 వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూర్లో ప్రచారం. ఆ తర్వాత 12 చిత్తూరులోను, 13 నెల్లూరు జిల్లా గూడూరు, 14 తిరుపతిలో ప్రచారం. అంటే పరిస్థితిని బట్టి ప్రచారం కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది ఆ రోజు ఈవినింగ్ వరకు. అయితే ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. 14వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో రోడ్ షోను, రేణుగుంట మండల పరిధిలోని బహిరంగ సభల్లో పాల్గొంటారు అనేది ప్రాథమికంగా ఖరారైన షెడ్యూల్. అయితే అదే రోజు తిరుపతిలో రోడ్ షోతో పాటు బహిరంగ సభలో కూడా పాల్గొనేలాగా టీడీపీ వర్గాలు కూడా షెడ్యూల్ ఖరారు చేసుకోవడం. అదే తిరుపతిలో అదే రోజు, అంటే ఒకే రోజు, అది కూడా ఇద్దరు ఒకే ప్రాంతంలో ప్రచారంలో పాల్గొనడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చకు దారితీస్తున్న అంశం. ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఖచ్చితంగా వస్తాయి కాబట్టి అలాగని చెప్పి ఆల్రెడీ వీళ్ళు ముందే అనుమతి తీసుకున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ముఖ్యమంత్రి హోదాలు, ఆయన కూడా అనుమతి తీసుకున్న పరిస్థితి. మరి ఏం జరగబోతుంది మొత్తం మీద ఇద్దరు నాయకుల ప్రచారం, పార్టీ అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ప్రచారంలో ప్రజలు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు, ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తిరుపతి ఎన్నికలను ఈ మూడు పార్టీలు తీసుకున్నాయి, ఇవన్నీ కూడా వేచూడాల్సిన అంశాలు. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేతలు కూడా వచ్చారు, ఇంకా రాబోతున్నారు పక్క రాష్ట్రాల సీఎంలు, అలాగే కేంద్రంలో ఉన్న కీలక నేతలు కూడా రాబోతున్నారు అనేది. ఇటువంటి నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలైన ఈ పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. సో జాతీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా గెలుపు కోసం ప్రయత్నం అయితే చేస్తుంది, తీవ్ర ప్రయత్నం చేస్తుంది. మరి ఫలితం ఎలా ఉంటుంది అనేది ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉంటుంది. కానీ రేపు 14వ తారీఖున ఏం జరగబోతుంది అనేది ఒక తీవ్ర ఉత్కంఠ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.